సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాలనే చెప్పిండు, ఈ రాష్ట్రంలో ఎవ్వరు తప్పు చేసినా నా కూతురు చేసినా నా కొడుకు చేసినా కూడా శిక్ష అర్హులే అని. దాంట్లో ఎవరు అతీతులు గారు? కేటీఆర్ గారు కూడా ఏం అతీతులు గారు? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో నిమగ్నమై ఈరోజు నిన్న మెక్వేదా నుంచి 150 కోట్ల రూపాయలు, ఈరోజు డిజిటలైజేషన్ ఆఫ్ అదేంది అది ఒక గేమ్ గురించి ఈ దేశంలో మెయిన్ సెంటర్ పెట్టబోతున్నటువంటి ఇట్లాంటి సందర్భంలో ఓర్వలేక చేసేటువంటి ప్రతిపక్షాల మాటలకు మేము విలువిచ్చి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక చర్చా వేదికలో రాజ్ న్యూస్ లాంటి వేదికలో పాల్గొన్నాం కాబట్టి స్పందించాల్సినటువంటి సందర్భంలో మా మీద ఇట్లాంటి దుష్ప్రచారము బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి మెగా సంస్థకి అప్పచెప్పారు ప్రాజెక్టు సంబంధించి, ఆ దిగువన 5-6 కంపెనీలకు సంబంధించిన కాంట్రాక్ట్ అన్ని కూడా కేసీఆర్ సన్నిహితులకి కుటుంబ సభ్యులకు వివరాలతో ఉన్నాయి కదా, అందులో ఎవరు స్పష్టంగా చెప్తున్నా అది మెగానా లేకపోతే ఇంకే ప్రాజెక్టా? ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి, చెప్పండి. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. రామ్మోహన్ రావు గారు కేటీఆర్ గారు మిక్స్ చేసే దాంట్లో మెంబర్ గా ఉండి జరిగినటువంటి అవినీతి తప్ప దాని మీద ఏమన్నా వెంకటస్వామి గారు ఆగండి, ఆయన పార్టిసిపేట్ చేసింది లాస్ట్ మినిట్ లో, చెప్పనివ్వండి, ఆయన ఏం చెప్తారు చెప్పండి. మేము ఒక్కటే చెప్తున్నామండి, ఈ కేంద్రం పరిధిలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇంక్వైరీ సంస్థలన్నీ కూడా కేంద్రం పరిధిలో ఉన్నాయి. భాజపా మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా తప్పు ఎవరు చేసినా ఎంత పెద్ద వ్యక్తులు చేసినా ఖచ్చితంగా శిక్షార్హులే. ఈ మాటకు తెలంగాణ రాష్ట్ర సమితి కట్టుబడి ఉంటది. ముడుపులు అందినాయి, అందుకోసమే అమెరికా పోయిండు, ఆ ఇవన్నీ ఆడలేక మాట్లాడినోళ్ళు ఓడిపోయినోడు. ఐటీ దాడులతో టిఆర్ఎస్ పార్టీ నేతల్లో ఎలాంటి గుబులు లేదంటారా? ఎవ్వరికి ఎందుకు భయపడతామండి? తప్పు చేస్తే భయపడతారు, నిజంగా తప్పు తేలితే శిక్ష పడుతుంది, ప్రజల ముందు నేరం ఒప్పుకోవాల్సి వస్తుంది, దానికోసం భయపడతారా? ఎందుకు భయపడతాం మేము? ఖచ్చితంగా తప్పు చేసినోడే భయపడతాడు. ఎవరో బయట ప్రచారం చేసి టిఆర్ఎస్ గుబులు కొడుతుంది, ఇంకెవరో మాకు అడ్డు ఆపు లేదు, మాకు అడ్డు ఆపు లేదు, మేము ఫుల్ మెజారిటీతో ఉన్నాం. తప్పు చేస్తే పాలసీ తప్పు చేసింది వాస్తవము, కోట్లు కుమ్ముకున్నది వాస్తవము, వాస్తవమే. కానీ మీకు మెజారిటీ ఉంది కాబట్టి, శాసనసభలో మీకు మెజారిటీ ఉంది కాబట్టి శ్రీనివాస్ గారు కూడా పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా ఎవరు అవినీతికి పాల్పడిన శిక్షార్హులని చెప్తున్నారండి ఆయన. సో నిజాలు ఎలాగో ఐటీ అధికారులు బయట పెడతారు. మాట్లాడే వ్యక్తి చట్టం కాదు కదండి, మాట్లాడే వ్యక్తి అంతే కాదు కదా? ఎస్. మేము ఒప్పుకుంటున్నాం, రేపు పొద్దున మా పార్టీలో ఎవరైనా తప్పు చేసినట్టు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది. ఇప్పుడు నాలుగు కంపెనీల్లో ఆర్వీఆర్ కంపెనీ అయితే యాక్సెప్ట్ చేసింది కదా, ట్యాక్స్ సంబంధించి 60 కోట్ల రూపాయలు మేము కట్టలేదని చెప్పి ఒప్పుకుంది కదా మేడం. నేను చెప్తున్నా ఇప్పుడు ఆ రోజు, ఈ రోజు ఎవరైతే 150 కోట్లు మేము కట్టలేదు, 60 కోట్లు మేము కట్టలేదు, 20 కోట్లు మేము కట్టలేదు అంటే హీ విల్ బి పెనలైజ్ అండ్ హీ విల్ బి పనిష్డ్, అంతే. చట్ట పరిధిలో తప్పు ఏ వ్యక్తి చేసినా డెఫినెట్లీ విల్ బి పనలైజ్డ్ అండ్ విల్ బి పనిష్డ్.